గేమ్ చేంజర్ టీజర్ వచ్చిందండి. టీజర్లో చాలా పాయింట్స్ చూపించారు. అందులోనూ మన దిల్ రాజు గారు కదా, ఫైట్స్ వేండుమా ఫైట్స్ ఇరుక్కు, సస్పెన్స్ వేండుమా సస్పెన్స్ ఇరుక్కు, గ్రాండ్ లుక్ వేండుమా గ్రాండ్ లుక్ ఇరుక్కు, మరి ఇన్ని ఒకే సినిమాలో ఇరుక్కుని ఉండడం సంతోషకరంగానే అనిపించింది. కాకపోతే టీజర్లోనే ఇన్ని రివీల్ చేసేస్తే మరి ఇక ట్రైలర్లో ఏం చూపిస్తారో అని అనిపించింది అనుకోండి. సాంగ్ ఇరుక్ ఫైట్ వేండుమా ఫైట్ ఇరుక్. ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్. బేసిక్గా రామ్ అంత మంచివాడు ఇంకొకడు లేడు, కానీ వాడి కోపం వస్తే అంత చెడ్డవాడు ఇంకొకడు ఉండడు అని ఒక ఎలివేషన్ ఇచ్చారు. సరే, రాముడు మంచి బాలుడు అన్నది ఒక పాపులర్ కాన్సెప్ట్. అందులోనూ ఈయన రామ్ చరణ్ సరే మంచి బాలుడు ఒక తెలుగు పంచకట్టు కట్టుకుని ఏదో చేయబోయి ఏదో అయితే దెబ్బతినడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ పంచకట్టు స్టార్ పక్కకు వెళ్ళి పంచులు ఇచ్చే స్టార్ వస్తాడు. గోచీకట్టుతో గుడ్ బాయ్గా కనిపించిన వ్యక్తి కాస్త గ్లోబల్ స్టార్ ఇమేజ్తో మళ్ళీ స్క్రీన్ మీదకి వస్తాడు. అతను ఏం సాధించాడన్నదే ఈ గేమ్ చేంజర్. టీజర్ చూస్తే అదే అనిపిస్తాం. బేసిక్గా రామ్ అంత మంచోడు ఇంకోడు లేడు, కానీ వాడికి కోపం వస్తే. జనరల్గా శంకర్ మూవీ స్టైల్ ఎలా ఉంటుందంటే ఒక వెరీ బేసిక్ పాయింట్ తీసుకుని జనాన్ని కథలోకి తీసుకెళ్తాడు. ఆ తర్వాత అత్యంత గ్రాండ్ విజువల్స్తో జనాన్ని కట్టిపడేస్తాడు. ఒక ప్రాబ్లమ్ని బేసిక్ లెవెల్లో చూపించి దానికి ఒక హై ఎండ్ సొల్యూషన్ చూపించే ప్రయత్నం చేస్తాడు. ఇంటర్వెల్ తర్వాత ఒక ఎమోషనల్ ఫ్లాష్బ్యాక్ చెప్పడం, చివరికి ఒక ఎథికల్ పాయింట్తో సినిమాని పవర్ఫుల్గా ఎండ్ చేయడం, ఇది ఓవరాల్గా శంకర్ స్టైల్. మరి ఇందులో కూడా అలాంటి ఫీలే కనిపిస్తుంది. అయితే ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యే సీన్స్ అన్నీ ఈ రాముడు మంచి బాలుడు అనే రామ్ చరణ్ తోటి, ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే సీన్స్ అన్నీ గ్లోబల్ స్టార్ క్యారెక్టర్ తోటి డీల్ చేసి ఉంటాడని అనిపిస్తుంది. ఏంట్రా గ్లోబల్ స్టార్, మనం ఇలాంటి జ్యూయల్ క్యారెక్టర్స్ చింపేసాం తెలుసా? అసలు కళ్యాణి మర్డర్ కేసులు ఇరికించి వాడిని పరాలో పెట్టారా? మీరేమో కోట్లు కొట్టేద్దామని కొత్త కోట్లు కుట్టించుకుని మరీ రెడీ అవుతారే. ఇదేడు బాసు, అచ్చో నువ్వు అలాగే ఉన్నావే, కాకపోతే కాస్త క్రాఫింగ్ తేడా ఉందనుకో. నిజమే, చాలా ఆశ్చర్యంగా ఉంది. యు ఆర్ జస్ట్ లైక్ మీ. బేసిక్గా రామ్ అంత మంచోడు ఇంకోడు లేడు, కానీ వాడికి కోపం వస్తే. జనరల్గా శంకర్ తన ప్రతి సినిమాలోనూ ఒక ముఖ్యమైన సమస్యని డీల్ చేస్తూ ఉంటాడు. తన మొదటి సినిమా జెంటిల్మన్లో ఎడ్యుకేషన్ కాస్ట్లీ అయిపోయి అది పేదవాడికి అందకపోవడం అనే పాయింట్ని ఎలివేట్ చేశాడు. అలాగే ఒకే ఒక్కళ్ళో పాడైపోయిన రాజకీయాల మీద, శివాజీలో బ్లాక్ మనీ గురించి, భారతీయుల్లో లంచగొండితనం, అపరిచితుల్లో సివిక్ సెన్స్, ఇలా రకరకాల పాయింట్స్ డీల్ చేశాడు. ఎందరో తెలివి ఉన్న పేదవాడు డబ్బు లేదన్న ఒకే కారణంగా పెద్ద చదువులు చదువుకోలేక లారీ డ్రైవర్లుగా హోటల్ సర్వర్గా గుమాస్తాలుగా మిగిలిపోతున్నారు, రోడ్ల వెంట టీలు అమ్ముకుంటున్నారు. వాళ్ళ తెలివి వేస్ట్ అయిపోతుంది. హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? చూడండి, నేను పదవిలోకి వచ్చిన తర్వాత విద్యావంతుల సంఖ్య 46% పెరిగింది. కేరళలో 100% ఉన్నారు కదా సార్. ఉద్యోగుల సంఖ్య 19 లక్షల్లో ఉన్నది, ఇప్పుడు 33 లక్షలకి పెరిగింది. డాక్యుమెంట్స్ అన్ని చూశాను. బినామీ పేర్లతో ఉన్న ఇళ్ళు, స్థలాలు, పొలాలు, డబ్బులు, బాండ్స్, డాలర్స్, స్విస్ బ్యాంకులో ఉన్న గ్రీన్ మనీ మొత్తం 200 కోట్ల రూపాయలు లెక్కల్లోకి రాని నల్ల డబ్బు ఉంది. నువ్వొక్కడివి తీసుకోవడం వల్ల నీ కింది వాళ్ళు తీసుకోవడానికి అలవాటు పడ్డారు. అదేవిధంగా మున్సిపాలిటీలు, పంచాయతీలు, క్రయం విక్రయం, వ్యవసాయం, విద్యుత్ శక్తి, విద్య, వివాహం, వృత్తి, అన్నిట్లో లంచాలు మరిగి మరిగి దేశాన్ని ఎదగనివ్వకుండా ప్రగతి శూన్యం చేస్తున్నారు. సో ఈ సినిమాలో మెయిన్ పాయింట్ ఏంటి అనే ఒక ఆసక్తి సహజంగా కలుగుతుంది. ఆ పాయింట్కి ఇక్కడ జనాన్ని కొట్టడానికి లింక్ ఉందని మాకు అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆ కన్నడ కాంతార విలన్ అచ్యుత్ని దవడ మీద కొట్టడం, అంటే లో లెవెల్లో మొదలుపెట్టి ఆ తర్వాత పెద్ద పెద్ద వాళ్ళని కూడా హీరో దండిస్తూ ఉంటాడు. సో అన్నిటి వెనక పాయింట్ ఒకటే అయి ఉండొచ్చు. ఏం చేశాడు ఏం చేశాడు ఏం చేశాడు రా వాడు అని చెప్పి అడగడం వెనక ఒకే పాయింట్ దాగి ఉంది. అదే ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్. ఫస్ట్ లుక్ రివీల్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తుంటే ఈ మూవీలో రాజకీయం, రాజకీయ చదరంగం, అందులో ఒక కింగ్ పిన్, దాంట్లోనే ఆ ఓటు వేసే ముద్ర, ఇవన్నీ కనిపిస్తూ వస్తున్నాయి. వీటన్నిటినీ బట్టి చూస్తే ప్రస్తుత రాజకీయాలని చేంజ్ చేయాలి అనేదే ఒక మెయిన్ పాయింట్గా ఈ సినిమా తీస్తున్నారేమో అని అనిపిస్తుంది. బహుశా టోటల్ ఎలక్షన్ సిస్టమ్ మార్చాలను,
అలాంటిది ఏదైనా శంకర్ కొత్తగా ఆలోచించి ఉండొచ్చు. ఖచ్చితంగా శంకర్ ఇలాంటివి బాగా డీల్ చేస్తాడు. కానీ ఆల్రెడీ రాజకీయాలు మారుస్తాం అని ప్రభుత్వంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ జనం ఆలోచించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది రాజకీయాలని విమర్శించే సినిమా. ప్రభుత్వంలో ఏ జగనం ఉండి ఉంటే ఇందులో విమర్శలన్నీ వాళ్ళ మీదకి పోయేవి. కానీ ఇప్పుడు ఇందులో ఏమాత్రం గట్టిగా కామెంట్ చేసినా అవి ప్రస్తుత గవర్నమెంట్కే తగిలే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. మేము మీకు కోట్ల మంది ప్రజలకి, నలిగిపోతున్న యువతకి ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు, పరిశ్రమలు అభివృద్ధి దిశగా ఉండాలి, రాష్ట్రం క్షేమంగా ఉండాలి అని ఆలోచించి ఉమ్మడిగా నిలబడతా ఉన్నాం. ఒకటే, మీ భవిష్యత్తు కోసమే, మీ ఉపాధి అవకాశాల కోసమే, మీకు అండదండగా ఉండడం కోసమే. భారతీయ టూలో సిద్ధార్థ ఏం చేయలేకపోతే భారతీయుడు వచ్చి ఏదో చేసినట్టు చూపించారు. అపరిచితుడిలో రాము ఏం చేయలేకపోతే అతనే అపరిచితుడిగా మారాడు. ఇదిగో మరి అలాగే రాము మాదిరిగానే ఇక్కడ రాముడు మంచి బాలుడు అన్నారు. అతనేం చేయలేక అపరిచితుడిలాగా గ్లోబల్ స్టార్గా మరి మళ్ళీ మరో రూపంలో వస్తాడా? అది అతనిదే మరో రూపమా లేకపోతే ఇంకో క్యారెక్టరా? ఏదేమైనా ఎలక్షన్ ప్రక్రియని ప్రక్షాళన చేసి రాజకీయాల్ని సమూలంగా మార్చడానికి ఒక సరికొత్త మార్గం అంటూ శంకర్ ఏదన్నా ఈ సినిమాలో ప్రబోధం చేసే అవకాశం ఉంది. ఆ ఒకే ఒక్కడ మూవీని, అపరిచితుడు మూవీని బ్లెండ్ చేశాడేమో, మిక్స్ చేశాడేమో అని కూడా అనిపిస్తుంది. అఫ్కోర్స్ తన సక్సెస్ ఫార్ములాల్ని ఆయన మళ్ళీ మళ్ళీ వాడుకోవడం తప్పులేదు. కానీ తిరిగి తిరిగి మళ్ళీ అవే చూపిస్తాడా అన్నదే ఇక్కడ తేలాల్సిన విషయం. ఏమైనా చివరిలో ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్ అని అన్నాడు కాబట్టి మనం ఊహించనిదేదో కొత్త విషయం ఈ సినిమాలో ఉంటుందేమో చూడాలి. అది ఉంటేనే ఈ సినిమా హిట్ అవుతుంది. ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్. కులరహిత సమాజం నిర్మిస్తామని, లా అండ్ ఆర్డర్ కాపాడుతామని, మహిళలకు రక్షణ కల్పిస్తామని, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామని, అందరికీ ఉచిత విద్య, విద్యా నచ్చైంది దాకింద ఒత్తు పెట్టారు. పుస్తకం మొత్తం చెప్తాను. ఇవన్నీ జరిగాయంటారా? జరగలేదంటారా? ఐ నో యు కెన్ కమ్ ఆన్ థింక్ 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 లేదు సినిమాలో క్యారెక్టర్స్ మాటకు వస్తే మెయిన్ క్యారెక్టర్ అయిన రామ్ చరణ్ ఒకడా ఇద్దరా ముగ్గురా అన్నది సినిమా చూస్తేనే తెలుస్తుంది. రకరకాల గెటప్స్లో చూపించారు. ఇక శ్రీకాంత్కి ఒక రాజకీయ నాయకుడు వేషం వేసి కొంచెం వెరైటీగా బట్టతల పెట్టారు. ఇక తమిళ సముద్రఖని, మలయాళ జయరాం, అలాగే సైకో స్టార్ ఎస్జే సూర్య, ఇలా చాలామంది ప్రముఖులే ఉన్నారు. ఇంత పెద్ద టీంని డీల్ చేయడం శంకర్కి పెద్ద కష్టమేం కాదు. కానీ వాళ్ళ పాత్రలకి ఒక్కొక్కళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఉంది, కథలో ఆ పాత్రలు ఎంత కరెక్ట్గా ఫిట్ అయ్యాయి అనే పాయింట్స్ మీదే ఈ సినిమా సక్సెస్ డిపెండ్ అయ్యింది. ఏం చేశాడు వాడు? సినిమాని గ్రాండ్గా తీయడంలో తిరుగులేని డైరెక్టర్ శంకర్. అసలు రాజమౌళి లాంటి వాళ్ళు పెద్ద పెద్ద సినిమాలు తీయడానికి, తీసే సాహసం చేయడానికి కూడా అసలైన ఇన్స్పిరేషన్ శంకరే. ఈ మధ్య కాస్త స్టోరీస్ వీక్ అవ్వడం వల్ల, శంకర్ ఓల్డ్ ఫార్మాట్ కొత్త తరానికి వర్కౌట్ అవ్వకపోవడం వల్ల సినిమాలు పోతున్నాయి. కానీ గ్రాండ్ లుక్ విషయంలో మాత్రం ఇప్పటికీ శంకర్ టాప్లోనే ఉన్నాడని చెప్పొచ్చు. ఈ మధ్య భారతీయుడు 2 ఫ్లాప్ ఇచ్చినా కూడా అది కూడా చాలా గ్రాండ్గా అనిపించింది. లుక్ విషయంలో శంకర్ ఏది చేసినా గ్రాండ్గానే ఉంటుంది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఫ్లాప్ ఇచ్చినా కూడా గ్రాండ్గానే ఉంటుంది. ఈ మధ్య బడ్జెట్ భయంకరం కాబట్టి సక్సెస్ అయితే ఓకే, కానీ సినిమా పోతే మాత్రం ప్రొడ్యూసర్కి చుక్కలే. సో ఆ భారతీయుడు 2 ఫ్లాప్ తర్వాత ఈ గేమ్ చేంజర్లో శంకర్ ఏమైనా చేంజెస్ చేశాడా? ఇది ఖచ్చితంగా హిట్ కొడుతుంది అనేలాగా అందుకు అవసరమైన జాగ్రత్తలు ఏమైనా తీసుకున్నాడా అన్నదే ఈ సినిమా భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. ఇందులో హీరో కోపాన్ని కంట్రోల్లో పెట్టుకుంటున్నట్టు కొన్ని సీన్స్ చూపించారు. టు రెడ్యూస్ యాంగర్ రైట్ ద రీజన్ అండ్ టీరిట్ అని ఒక చోట క్యాప్షన్ కూడా చూపించారు. అంటే కోపం వచ్చినప్పుడు ఆ కోపానికి కారణం ఏంటి అన్నది కరెక్ట్గా ఆలోచించి, కోపం అంటే ఏమిటి, దీనికి కారణాలు అంటే ఏమిటి అన్నది ఒక పుస్తకంగా వేసి, సరే పుస్తకంగా కాకపోయినా ఒక కాగితం మీద రాసి ఆ కారణం కాస్త చింపేస్తే షిరిడీ సాయినాథుని దయవల్ల కోపం కాస్త పోతుందని అదొక కాన్సెప్ట్.
శంకర్ సినిమాలో ఇలాంటి టెక్నిక్స్ అవన్నీ చాలా ఉంటూ ఉంటాయి. మొత్తం మీద ఇలా టెక్నిక్స్ ఉపయోగిస్తూ హీరో తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాడు. మరి వాడే కంట్రోల్ తప్పితే ఏం చేస్తాడు అన్నది సహజంగానే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. కాకపోతే ఈ పాయింట్తో ఈ మధ్య రెండు సినిమాలు వచ్చేసాయి. పెద్ద సినిమా, రెండోది చిన్న సినిమా, రెండు కూడా సక్సెస్ అయ్యాయి. అదేనండి, ఒకటి ప్రభాస్ సలార్, అందులో కూడా ప్రభాస్ తనని తను అదుపులో పెట్టుకుంటూ ఉంటాడు, చివరిలో ఫైర్ అయ్యి తనేంటన్నది చూపిస్తాడు. అలాగే రీసెంట్గా నాని మూవీ సరిపోదా శనివారం, అది కూడా సక్సెస్ అయింది. మరి అదే పాయింట్ ఇక్కడ కూడా రిపీట్ అవుతున్నట్టు కనిపిస్తోంది. ఆ సక్సెస్ కూడా మరి రిపీట్ అవుతుందా చూడాలి. మరి బేసిక్గా రామంత మంచోడు ఇంకోడు లేడు, కానీ వాడికి కోపం వస్తే వాడంత చెడ్డోడు ఇంకోటి ఉండడు. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి.